తమిళనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతిని ఎంపిక చేసింది అధిష్టానం. అయితే ఈ ఎంపిక హస్తం పార్టీలో చర్చకు దారితీసింది. చివరి వరకు కృష్ణారెడ్డి పేరు వినపడినా సడన్ గా శ్రవంతిని ఫైనల్ చేసింది హైకమాండ్. అయితే శ్రవంతి పేరు ఖరారు చేయడానికి ఓ నేత నిర్ణయమే ప్రధాన కారణమనే మాట వినిపిస్తోంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే అభ్యర్థి ఎంపిక పార్టీకి సవాలుగా మారింది. టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ఎదుర్కొనే బలమైన వ్యక్తి ఎంపిక కోసం చాలా కసరత్తు చేసింది. టికెట్ రేసులో నలుగురు ఐదుగురు లీడర్లున్నా పాల్వాయి శ్రవంతి చల్లమల్ల కృష్ణారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. టీఆర్ఎస్ బీజేపీని ఎదుర్కోవాలంటే కృష్ణారెడ్డే కరెక్ట్ అని పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనకే టికెట్ వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ నల్గొండ జిల్లా నేతలు మాత్రం రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో అభ్యర్థి ప్రకటనను కొద్ది రోజులు పక్కన పెట్టేసి ప్రచారంపై ఫోకస్ పెట్టారు. అయితే ఈ గ్యాప్లోనే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి పేరును ప్రకటించింది ఏఐసీసీ. చివరి క్షణం వరకు కృష్ణారెడ్డి పేరు ప్రచారంలో ఉన్నా రేవంత్ మద్దతు కూడా ఆయనకే ఉందనే టాక్ వినిపించినా శ్రవంతికి ఎలా ఛాన్స్ వచ్చిందనేది పార్టీలో ఇంట్రెస్టింగ్గా మారింది. రాష్ట్రంలో బలోపేతం కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ పోటీ హోరాహోరీగా ఉంది. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని రేవంత్ రెడ్డి ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. శ్రవంతిని కాదని కృష్ణారెడ్డి పేరు ఫైనల్ చేయించినా తీరా ఎన్నికల్లో తేడా కొడితే ఎలా అని సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. గతంలో హుజూరాబాద్ బైపోల్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదు. దీంతో అంతా రేవంత్నే టార్గెట్ చేశారు. ఇప్పుడు మునుగోడులో ఏమాత్రం తేడా జరిగినా తనకు ఇబ్బందిగా మారే ప్రమాదముందని రేవంత్ రెడ్డి భావించినట్టుగా పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అందుకే తన పట్టింపులు పక్కన పెట్టి జిల్లాకు చెందిన సీనియర్లు సూచించినట్టుగా పాల్వాయి శ్రవంతికే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఫలితం ఎలా ఉన్నా దానికి పూర్తిగా తన బాధ్యత లేకుండా జిల్లాకు చెందిన సీనియర్ల మీదే బాధ్యత ఉంటుందని ఆయన వర్గం చెబుతోంది.